గుడ్ మార్నింగ్ వ్యూస్ వెల్కమ్ టు వన్ అకాడమీ దిస్ ఈజ్ యశ్వంత్ కొత్తగా సిఐఎస్ఎఫ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి కానిస్టేబుల్ ఫర్ ఫైర్ మేల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీనికి సంబంధించి కొన్ని ఎడ్యుకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఈ నోటిఫికేషన్ ఓన్లీ ఫర్ మేల్స్ ఫీమేల్స్కి అలౌడ్ లేదు మరియు ట్వెల్వ్ స్టాండర్డ్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అందులోనూ సైన్స్ సబ్జెక్ట్ ద్వారా సబ్ సైన్స్ సబ్జెక్ట్తో పాస్ అయి ఉండాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకొని పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అండి సిఎస్సి వాళ్ళు హెచ్ఈసీ వాళ్ళు ఇలాంటి ఇలాంటివి చదివిన వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదండి దీనికి ఇది అది కూడా ఈ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ముందు మాత్రమే పాస్ అయి ఉండాలండి మేము ఆల్రెడీ పాస్ అయ్యాము కానీ సర్టిఫికేట్ రాలేదు ఇలాంటి వా ఇలాంటి వాళ్ళకు ఎలా ఉండలేదండి ఖచ్చితంగా సర్ క్లోజింగ్ డేట్ ముందే మీ సర్టిఫికేట్ ఇష్యూ అయి ఉండాలి దీనికి ఏజ్ క్రైటీరియా అండి మినిమమ్ ఏజ్ మినిమమ్ ఏజ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఈస్ ఎయిటీన్ ఇయర్స్ ఏ స్టూడెంట్ హుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎయిటీన్ ఇయర్స్ టు రైట్ దిస్ ఎగ్జామ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఇస్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అవునండి సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ లాంటి పరీక్షలకు చాలా తక్కువగానే గ్యాప్ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ యాజ్ ఆన్ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మీరు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉండాలి అలాగే ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు మీరు ఇరవై మూడు సంవత్సరాలు దాటి ఉండకూడదండి ఇరవై మూడు సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ బర్న్ ఎర్లియర్ దాన్ ఫైవ్ త్రీ నైన్టీన్ నైన్ అండ్ లేటర్ దాన్ ఫోర్ త్రీ టూ ట్వంటీ ఫోర్ అంటే ఫిఫ్త్ మార్చ్ నైన్టీన్ నైన్టీ నైన్ కన్నా ముందు పుట్టిన వాళ్ళు కానీ ఫోర్ త్రీ టూ థౌజండ్ ఫోర్ కన్నా తర్వాత పుట్టిన వాళ్ళకి కానీ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదండి దీని మధ్యలోనే పుట్టి ఉండాలి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి సంబంధించినంత వరకు ఫైవ్ ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి అంటే దట్ ఈస్ ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ క్యాన్ రైట్ దిస్ ఎగ్జామినేషన్ ఓబీసీస్ ఓబీసీస్ క్యాన్ రైట్ దిస్ ఎగ్జామినేషన్ ఫర్ త్రీ మోర్ ఇయర్స్ దట్ ఈస్ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఓబీసీస్ కూడా ఈ ఎగ్జామ్ రాయచ్చండి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా త్రీ ఇయర్స్ పాటు ఎక్స్ట్రా టైం ఉందండి ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అలాగే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ రియార్డ్స్ ఆర్ కమ్యూనల్ రియార్డ్స్ ఆఫ్ టూ థౌజండ్ టూ ఇన్ గుజరాత్ వీళ్లకు అందులో ప్రాబ్లంలో పడ్డవాళ్ళు లేకపోతే చ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళకు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్లకు ఫైవ్ ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి దట్ ఈస్ ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ అన్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అదే ఓబీసీ వాళ్ళు అయితే ట్వంటీ త్రీ ప్లస్ ఎయిట్ థర్టీ వన్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీస్ అయితే ఇంకో టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు థర్టీ త్రీ ఇయర్స్ ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా తక్కువ ఎగ్జామ్స్లో మాత్రమే ఉంటుంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ లాంటి పోస్ట్లకు సంబంధించిన వరకు ఇది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ ఎ పోలీస్ జాబ్ అండ్ ఎ కానిస్టేబుల్ జాబ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఆర్ మ్యాండేటరీ హియర్ అండ్ దే విల్ బీ స్ట్రిక్ట్లీ మానిటర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆజ్ ఆర్ అండర్ హైట్ హైట్ చెక్ చేస్తారండి వన్ సెవెంటీ సెంటీమీటర్ కన్నా ఒక్క సెంటీమీటర్ తక్కువ ఎలవ్ చేయరండి వాళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండి తీరాల్సిందే అలాగే చెస్ట్ చెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలండి దానికన్నా అటు ఇటు అయినా అస్సలు ఒప్పుకోరు అలాగే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి చెస్ట్ మనం బ్రీతింగ్ తీసుకొని వదిలినప్పుడు ఇలా ఫైవ్ సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఎక్స్పాండ్ కావాలండి లేని పరిస్థితుల్లో వీళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్కి ఎలవ్ చేయరు అని అలాగే వెయిట్ మన హైటుకు తగ్గట్టు వెయిట్ వాళ్ళు మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండి తీరాలి అలాంటి వాళ్ళకు మాత్రమే జాబ్లోకి జాయిన్ అయ్యే అవకాశం ఇస్తారు ఈ వెయిట్ చెకింగ్ అనేది తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు జరుగుతుందండి ఇప్పుడే జరగదు ఓకే నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ అండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత ఇట్ విల్ బి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ఈ రెండు ఎగ్జామ్స్లో క్లియర్ చేసిన వాళ్ళకు మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉండొచ్చు లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉండొచ్చు సిబిటీ మోడ్లో ఏదో ఒక ఏదో ఒక దాంట్లో వాళ్ళు తర్వాత డిసైడ్ చేస్తారు ఎలా పెట్టాలి అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్స్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్యాండిడేట్స్ అందరూ కూడా ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలండి ఇది కొంచెం టఫ్గా ఉంటుంది బట్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లేట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ ద రన్నింగ్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ వెరీ వెరీ హార్డ్ ఓకే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హైట్ ఈజ్ ఫర్ వన్ సెవెంటీ మీటర్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అండ్ జస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ దేర్ షుడ్ బి అన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ మినిమమ్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలండి రిటర్న్ ఎగ్జామినేషన్ అండర్ ఓఎంఆర్ఆర్ సిబిటీ మోడ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆ ఫస్ట్ రెండు టెస్ట్స్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రెండు క్లియర్ చేసిన వాళ్ళకు మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి అది ఒక్కొక్కసారి ఓఎంఆర్ బేస్డ్ పెడతారు లేకపోతే కంప్యూటర్ బేస్డ్ పెడతారండి అది వాళ్ళ ఫైనల్ అనేది వాళ్ళ అథారిటీ వాళ్ళు తీసుకుంటారు ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండ్ వన్ మార్క్ ఈచ్ మాక్సిమమ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ జెన్ దెన్ నెక్స్ట్ పట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈచ్ క్వశ్చన్ గ్యారీ ఈజ్ వన్ మార్క్ మాక్సిమం మార్క్స్ ఈజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నార్మల్ టెన్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ అలాంటివి ఉంటాయండి మన సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ ఇలాంటి క్వశ్చన్స్ మీద ఆల్జీబిరా ఇలాంటి క్వశ్చన్స్ మీద వస్తూ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ గ్యారీస్ వన్ మార్క్ అండ్ మాక్సిమం మార్క్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ కానీ హిందీ పేపర్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది హిందీలోనూ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ అండ్ మాక్సిమం మార్క్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ సో టోటలీ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అండ్ ద ఎగ్జామ్ ఇస్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ విత్ ఇన్ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్లో ఈ క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ది క్వశ్చన్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్స్ విల్ బీ ఆఫ్ ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్ సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అడుగుతారండి అవి పన్నెండో తరగతి ట్వెల్వ్ స్టాండర్డ్ ట్వెల్వ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వెల్వ్ స్టాండర్డ్ వరకు ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి ఇది ఒకటి దేర్ షాల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి ఒకటి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని మనము వందకు వంద క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు ఒకవేళ మనం తప్పైనా సరే ఎవరు నెగిటివ్ మార్కింగ్ తీసేయరండి ఓకే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఓఎంఆర్ బై సిబిటి టెస్ట్ ద మినిమమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ క్వాలిఫికేషన్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ విల్ బి మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉన్నాయండి ఈ ఎగ్జామ్కి అది అన్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ దట్ ఈజ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈజ్ థర్టీ త్రీ పర్సెంట్ దట్ ఈజ్ థర్టీ త్రీ మార్క్స్ ఒకటండి ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే జాబ్స్లో జాబ్స్ ఇవ్వబడతాయండి కానీ దాని అర్థం ఏంటంటే ఈజ్ మార్కులు వస్తే సరిపోతాయని కాదు ఒకవేళ క్యాండిడేట్స్ లేకపోయినా థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాకపోతే ఆ పోస్ట్లన్నీ ఖాళీగా ఉంచుతారు కానీ మీతోని ఫిల్ చేయరండి సో ద ద సో ఏంటంటే ఈ పోస్ట్లకు దే విల్ బీ సీ ఆన్ దే విల్ బి సీయింగ్ ఆన్ మెరిట్ బట్ మినిమంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి ఒకవేళ మెరిట్ ఉన్నా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేకపోతే ఈ జాబ్ ఇవ్వరండి ఫర్ అప్లికేషన్స్ అండ్ అడ్మిట్ మా అండ్ అడ్మిట్ కార్డ్స్ పేమెంట్ యూ హ్యావ్ టు విజిట్ దిస్ సిఐఎస్ఎఫ్ మెయిన్ వెబ్సైట్ అండి ఈ సిఏఎఫ్ ఈ సిఐఎస్ఎఫ్ మెయిన్ వెబ్సైట్స్లో మనం అప్లై చేయడం కానీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ పేమెంట్ చేయడం కానీ ఇందులోనే ఉంటుంది దీని ద్వారానే వెళ్ళాలి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈస్ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫైవ్ పిఎం ఈవినింగ్ ఫైవ్ పిఎం ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అండి లాస్ట్ డే వరకు ఓపిక పట్టకండి ముందే అప్లై చేయండి ఎందుకంటే లాస్ట్ డే రోజు ఖచ్చితంగా మన సర్వర్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయండి ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు సో థర్డ్ మార్చ్ వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫీజ్ ఈజ్ వెరీ వెరీ నార్మల్ ఇట్స్ హండ్రెడ్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉండేదే హండ్రెడ్ రూపీస్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఆన్లైన్ ఆన్లైన్ త్రూ దిస్ వెబ్సైట్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ అదే రోజు నైట్ లెవెన్ థర్టీ వరకు అదే రోజు నైట్ లెవెన్ థర్టీ వరకు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అంటే ఇంతకు ముందు ఇంతకు ముందే నేను చెప్పినట్టు లాస్ట్ డే వరకు ఓపిక పట్టకండి లాస్ట్ డే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ముందుకు ముందే కంప్లీట్ చేసుకోండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పేస్కేల్ ఈస్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవి కాకుండా సెలెక్ట్ అయిన వరకు డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇలాంటివి కూడా ఇస్తారండి దిస్ ఇస్ ఎ గుడ్ పోస్ట్ అండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ వేకెన్సీస్ ఫర్ ట్వెల్వ్ స్టాండర్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ స్టాండర్డ్ అండి అది ఒకసారి బాగా చూసుకోండి ది డేట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్ టు క్యాండిడేట్స్ ఓన్లీ త్రూ సిఐఎస్ఎఫ్ వెబ్సైట్ సిఏఎస్ఎఫ్ వెబ్సైట్లో ఏ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారండి ఇప్పటికీ మెన్షన్ చేయలేదు తర్వాత ఈ ఇది మెన్షన్ చేసిన తర్వాత మేము కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాము ఖచ్చితంగా వీడియో చేసి మా వ్యూవర్స్కి తెలుగు వన్ అకాడమీ ద్వారా అందించడం జరుగుతుంది ది టెంటెటివ్ ఆన్సర్ కీస్ ఆన్సర్ కీస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ విల్ బీ కెప్ట్ ఇన్ దిస్ వెబ్సైట్ ఎగ్జామ్ తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ కీ అనేది ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సిఏఎస్ఎఫ్ వాళ్ళ వెబ్సైట్లో ఆన్సర్ కీ అనేది పబ్లిష్ చేస్తారండి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్ ఇండియా వైడ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్గా ట్వంటీ పోస్టే ఉన్నాయండి బట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి సెవెంటీ నైన్ ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ నైన్ పోస్ట్ ఉన్నాయండి ఇది గమనించండి థ్యాంక్ యూ ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన విశేషాలు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ తెలుగు వన్ అకాడమీ థ్యాంక్ యూ అండి